విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర గ్రామం నుంచి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రారంభించిన జై హో జగన్ తిరుపతి యాత్ర మళ్లీ రాష్ట్రానికి జగన్ సీఎం కావాలి అని ఈ పాదయాత్ర చేస్తున్నాము అని ఎమ్మెల్సీ రఘురాజు తెలిపారు. సుమారుగా 43 రోజులు సాగే ఈ పాదయాత్ర 830 కిలోమీటర్ల మేర సాగుతుంది. ప్రారంభం సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోళ్లగట్ల వీరభద్రస్వామి, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య మరియు ఇతర జిల్లా నాయకులు, నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమక్షంలో ప్రారంభమైంది ఈ పాదయాత్ర. సుమారు 10,000 మంది ఈ పాదయాత్రలో సంఘీభావంగా పాలు పంచుకున్నారు. రఘురాజు మాట్లాడుతూ, ఈ రాష్ట్రానికి మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి అని సంకల్పంతో ప్రారంభించాను. ఆ తిరుపతి వెంకన్న కరుణ ఉండాలి అని నమ్మకం అని అన్నారు. రోజు జై హో జగన్ పేరిట తిరుమలకి పాదయాత్ర చేపట్టాలని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ సోదరు రఘురాజు గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం, దానికి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి తాలూకా సహకారం అందజేస్తూ ఆయనతో పాటు మేము కూడా నడుస్తాము. ఈ రాష్ట్రంలో జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి మరింత మెరుగైన పరిపాలన అందించాలంటే ఆయనకి కావాల్సిన శక్తి సామర్థ్యాలు మరి తిరుమల వెంకటేశ్వర స్వామి నుంచి కోరుకుంటామని ఈరోజు జై హో జగన్ పేరిట ఈ తిరుమల సుమారు 820 కిలోమీటర్లు 40 రోజుల పాటు పాదయాత్ర చేయడం అనేది ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు చేస్తే యావత్ విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ కార్యక్రమంలో వచ్చే గౌరవం దక్కుతుందని కూడా మేము చెబుతూ పెద్దలు బొత్స సత్యనారాయణ గారి సూచనలతో ఈ కార్యక్రమం ఇవాళ జరుగుతున్నారు. ఈ 43 రోజుల పాటు జరుగుతున్న ఈ యాత్ర జయప్రదం కావాలని, దానికి కావాల్సిన ఆరోగ్యం శక్తి సామర్థ్యాలు మరి రఘురాజు గారికి ఆయన మిత్రబృందానికి ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాం. వా ఈరోజు 4.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన, ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటున్న పరిస్థితిలో వారం లేని తరం చూసి ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి వారం లేని తరంతో చేస్తున్న ప్రతిపక్ష ఆరోపణల్ని ఖండిస్తూ మాకు ప్రజలతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా ఉన్నాయని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఎమ్మెల్సీ రఘురాజు గారు ఆయన యువకుడు, ఆ స్పోర్ట్స్ మ్యాను, ఇటువంటి నిర్ణయం తీసుకొని పార్టీకి మరింత గౌరవం తీసుకొచ్చారని సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తున్న పాదయాత్ర తిరుమలని దేవస్థానం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024లో జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన చేసే సంక్షేమ పథకాలు అవనండి, విద్య వైద్యం అన్ని రంగాల్లో కూడా అధికారంలో ఉండాలి, ఆయన ఉంటేనే ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని నమ్మి మరి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మరి జై హో జగన్ యాత్రను ఒక ప్రారంభించుకొని ఒక సంకల్పంతో సుమారు 820 కిలోమీటర్లు 43 రోజుల పాటు మరి తిరుమలకి పాదయాత్రలో వెళ్తూ మరి డిసెంబర్ 21వ తారీఖున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం ఉందో ఆ రోజుకి తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకుందామని ఒక దృఢ సంకల్పంతో, ఎందుకంటే కలియుగ దైవం మరి వెంకటేశ్వర స్వామి మరి మాకు కులదైవం, మా ఇంటికి కూడా ఆయనే మరి ఇలవేలుపు కాబట్టి మరి ప్రతి నెలా కూడా తిరుపతి వెళ్తూ ఉంటాను. మరి వెంకటేశ్వర స్వామి మరి నాకు పరీక్ష పెట్టారేమో, ఎప్పుడు కూడా ట్రైన్లోనో కారులోనో ఫ్లైట్లోనో వస్తున్నావు, నీ భక్తి ఎంత ఉందో చూద్దామని ఈ సంకల్పం నాకు జగన్ కల్పించి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం నడిచే ఒక అదృష్టాన్ని భాగ్యాన్ని మరి ఆయన కలిగించారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలు, జిల్లా పెద్దలందరూ సహకారం ఉంది. మరి ఈరోజు ఇక్కడికి డిప్యూటీ స్పీకర్ గారు పెద్దలు కోలగట్ల వీరభద్రస్వామి గారు అవనండి, అలాగే గజపన్నారం ఎమ్మెల్యే గారు అప్పల నర్సి గారు, అలాగే మా అన్నయ్య నారాయణమూర్తిరాజు గారు, ఇంకా పెద్దలందరూ కూడా వచ్చారు. మరి అందరూ సహకారంతో కూడా ఈ యాత్ర విజయవంతం అవుతుందని, అలాగే రేపు రాబోయే ముందు కూడా మా ఎస్కోట్ నియోజకవర్గం అయిన తర్వాత మరి పెందుకూరు నియోజకవర్గం, అదేవిధంగా అనకాపల్లి నియోజకవర్గం, ఎలమంచిల నియోజకవర్గం, అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులందరూ కూడా మీరు మా నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి బాధ్యత నాది అని చెప్పడం, అలాగే వైవి సుబ్బారెడ్డి గారితో మొట్టమొదటి చెప్పగానే ఇది చాలా గొప్ప కార్యక్రమం రఘు, నువ్వు తప్పకుండా చెయ్యవు, మరి నీకు మంచిది, పార్టీకి మంచిది, జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకున్న అభిమానాన్ని
चुप्तनाबी निजा जगनमोहन रेडी गार खचिंग मुख्यमंत्री अवतार अंतका विजयसाई रेडी गार विजयवाड़ दी तिरपति वरक यात्रक नूर्ति सहकार अ मैं विजयवाड़ो नैने रिसीव चुस्कान रघु चार्यक्रम का चाल गोप कार्यक्रम अलगे निना गौरव मन वीरभद्र स्वामी गार अन्य गार फोन अन्य कार्यक्रम अंत रघु पिलक पैना वे कार्यक्रम अभी मामूल कार्यक्रम का खचिंग ने मैं आईना राव मैं अपनर्स गार इपू अन्नी कार्यक्रम अंडदंडल उ मैं गौरव बोत्स सत्यनारायण गार आशीस तो मैं मत श्रीनिवासराव चंद्रशेणि गारी सहकार यात्र विजयवंत जो मैं मनस्फूर्ति को एवर ना तो नड़चे 21 मंदी मरी